అందరికీ క్రైస్తలండి, దేవుడిచ్చినటువంటి నూతన దినముకై దేవునికి వందనములు చెల్లిస్తూ ప్రార్థనతో మన సహవాసమును ఆరంభించుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, అద్వితీయుడగు సత్యదేవ, ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి దేవ, అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యము జరిగించు దేవ, వాగ్దానం నుంచి వాగ్దానములను నెరవేర్చేటువంటి తండ్రి, యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో స్త్రీలముగా ప్రభా మెబిడలంగా ఈ ఉదయకర సమయంలో మేము ఒక దర్శనము చేసుకోవడానికి మరి ఒక్కసారి తండ్రి మమ్మల్ని జ్ఞాపకము చేసుకుని ఈ నూతన దినములో ప్రవేశింప చేసిన దేవ మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. సజీవులు సజీవులే కదా నన్ను స్తుతించద్దరు అన్నారు. అవును ప్రభా, సజీవులంగా ఉన్నామంటది కేవలం మీ కృప. మీ కృప లేనిది ఒక క్షణము కూడా మేము బ్రతకలేము తండ్రి. మీ వాత్సల్యత, మీ ప్రేమ, మీ దయ, మీ కరుణ మడలముగా ఉన్నందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము మంచి వారము కాదు అయినప్పటికీ ప్రభా మీకు పది వారం మమ్మల్ని జ్ఞాపకం చేస్తున్నారు. మీ అనాది గల సంకల్పము మాలో నెరవేర్చడానికి తండ్రి తల్లి గర్భంలో రూపపడక ముందే మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారు. అందుకే మీకు వెళ్ళలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఏ మనిషి లేనటువంటి మమ్మల్ని ప్రాణం పెట్టి ప్రభా మమ్మల్ని విలువ పెట్టి కొనుక్కున్నారు. అందుకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మేము మీ సొత్తుగా ఉండడానికి ప్రభా మేము నిర్ణయించారు. అందుకే స్తోత్రం. ఈ గొప్ప దేవుణ్ణి, మా కొరకై ప్రాణం పెట్టినటువంటి ఈ త్యాగమూర్తిని ప్రభా మేము ప్రేమించటానికి, సేవించటానికి ప్రభా మీ నామం ఉచ్చరించడానికి కూడా ఏ యోగ్యత లేదు. అయినప్పటికీ ప్రభా క్రీస్తు యేసులో మాకు ఇచ్చినటువంటి ఈ భాగ్యంకై ప్రభా ఈ అవకాశముకై మీకు వందనాలు చెల్లించుకుంటూ ముఖ్యంగా ప్రభా స్త్రీలంగా మీ పాదసన్నిధిలో చేరాము. మా సన్నిధిలో గడిపే ఈ సహవాసము మాకు ఆశీర్వాదకరముగా మార్చిందండి. మీ మహిమ కొరకై మేము బ్రతుకున్నట్లు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకుని ప్రభా మీకు ప్రీతికరమైన సేవ చేస్తూ మిమ్మల్ని గణపరచు వారిగా మమ్మల్ని సిద్ధపరచమని మా సహవాసం ఆశీర్వదించి మీరే అధికారిగా ఉండి ఆధిపత్యం వహించి మీ నామం మాత్రమే గణపతిబడినట్లు కృప చూపించమని మీలను కూడా మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ బిడ్డ ద్వారా మీరు మాతో ఏదైతే మాట్లాడనే ఉంటున్నారో మీరు మాతో మాట్లాడుతురమ్మని ప్రార్థిస్తున్నారు. మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ మమ్మల్ని మీ కృపగల హస్తాలకు చెప్పుకుంటూ ఆది అంతంగా ఉండి నడిపించి మీరే మయం పొందుకునమని యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామం స్తుతించి ప్రార్థించడానికి వేటించున్నాము తండ్రి. ఆమెన్. వాక్యంలోనికి వెళ్ళకముందు ఒక పాట వినడం.
మరి ఒకసారి అందరికి ప్రైస్తున్నాడండి. మరి మన మధ్య సిస్టర్ బ్యూలా ఫ్రమ్ రాయచోటి ఉన్నారు, తను వాక్యం పంచుకుంటారు. సిస్టర్ బ్యూలా, ప్రైస్ లార్డ్. అందరికి ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మనందరినీ ఇలా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన భాగంలో నుంచి దావీదు కీర్తనలు 84:2-4 కలిసి చదువుదామండి. దావీదు కీర్తనలు 84:2-4. యెహోవా మందిరావరణములను చూడవలనని నాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతివగు యెహోవా నా రాజా నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వానకోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించు వారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. మరొకసారి ప్రభు సహాయం కొరకై ప్రభు వైపు చూద్దామండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకు తండ్రి, అత్యున్నత సింహాసనం నందు ఆశ్రయుడైనటువంటి ఘనమైనటువంటి గొప్ప దేవ, యువదకాల సమయంలో మీ యొక్క పరిశుద్ధ పాదముల ఎదుట అయోగ్యురాలిని, ఎన్నిక లేని ఏ మంచి యోగ్యత లేని నేను కూడా ఇలాగన సాగిలపడి నమస్కరించడానికి నా ఆయుష్కాలాన్ని కూడా భూమి మీద పొడిగించిన మీ ప్రేమ కొరకే వందనములు. గోతులోనికి దిగిపోకుండానట్లుగా నా ప్రాణమును కూడా ప్రభువా నాయన తండ్రి మీరు నిలవబెట్టినందుకై మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఆ కల్వరి శిలువలో మీరు కార్చినటువంటి ఆ రక్తం ద్వారా నాకు మాకు కలుగజేసిన గొప్ప రక్షణ కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తూ ఉదయకాల సమయంలో మరి నాయన కీర్తనలు 84 ద్వారా మీరు ఏమైతే మాకు నేర్పించినా ఏంటున్నారో, మీ దాష్టాలను నన్ను శిలువచాటును మరుగుపరిచి తెరవబడిన ఆకాశమును మేము చూడగలిగినట్లుగా నా నోరును కూడా మీరు బాగా నింపుతురమ్మని, ఏది అవసరమో మరి నాయన ఏది ప్రభువా నాయన తండ్రి ఏ హృదయానికి అక్కరే ఉంటున్నదో మాకు తెలియదు, సమస్త మెరిగిన దేవుడు అది మాకు అనుగ్రహించమని యేసునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఈ కీర్తన మనకందరికీ తెలుసు, కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన. ఈ కీర్తనలో మనము గమనించినట్లయితే మొదటి వచనం నుంచి 4 వరకు దేవుని యొక్క మందిరం మీద ఉన్నటువంటి ఆశ, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క నివాసము
దీని యొక్క గొప్పతనాన్ని పూర్వ కుమారులు ఏ విధంగా వర్ణిస్తా ఉన్నారో మనం చూడగలం. ఫస్ట్ వచనంలోనే, మొదటి వచనంలోనే, సైన్యములకు అధిపతివగు యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి విషయం ఏదైనా ఉందంటే దేవుని యొక్క మందిరం యొక్క విశిష్టతను మనం గుర్తెరగాలి. గుర్తెరగడమే కాదు, దేవుని మనము ఘనపరచాలి. దేవుని సన్నిధికి, దేవుని ఇంటికి ఇవ్వాల్సినటువంటి ఘనతను మనం ఎంతైనా ఇవ్వాల్సినటువంటి అవసరత మనకు ఉంది. దేవుడు మన నుంచి కోరేది కూడా దేవుని యొక్క మందిరం గురించినటువంటి ఆశ. పూర్వ కుమారులు ఎటువంటి వారు, వాళ్ళు ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినారు అది చూడడానికంటే ముందు వాళ్లకు దేవుని యొక్క మందిరం మీద ఉన్నటువంటి ఆశ ఎట్లా ఉందంటే, అసలు ఎంత అద్భుతమైన మాట మనం ఇక్కడ చూడొచ్చు అంటే, రెండో వచనంలో, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఇటువంటి ఆశ ఈ దినాలలో మనకు లేదు. వాస్తవంగా మనం మాట్లాడుకోవాలంటే, అంటే మనకు కరోనా రావడం వల్ల కొంచెం ఆశ తగ్గిందనే చెప్పాలి. ఎందుకంటే మనం కొంచెం ఆన్లైన్ సిస్టమ్స్ కి అలవాటు అయిపోయినాము, దేవుని యొక్క సన్నిధికి వెళ్ళలేని పరిస్థితిలోనికి వచ్చేసినాం. ఇప్పుడు వెళ్ళే పరిస్థితి ఉన్నా కూడా వెళ్తే ఏమవుతుందో అనే ఒక సందిగ్ధతలోనికి మనం వచ్చేసినాం. అయితే మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పుడు కూడా దేవుని మందిరం గురించినటువంటి ఆశ కోరహ కుమారులో ఎట్లా ఉందో ఈ దినం మనం చూడబోతా ఉన్నాం. ఈ కోరహ కుమారుల గురించి బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల రాయబడింది. నిర్గమకాండంలో, దినవృత్తాంతముల గ్రంథంలో, సంఖ్యాకాండంలో, నెహమ్య గ్రంథంలో ఒక చోట, అంటే మొత్తం ఆన్ ద హోల్ మనం చూసినట్లయితే వీళ్లకు దేవుని మంది ఆశ. ఇంకా కీర్తనలో 42వ అధ్యాయం ఒక్కసారి చూద్దామండి. కీర్తనలు 42వ అధ్యాయము 1వ వచనం, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుచున్నది. 2వ వచనం అండి, మధ్యలో ఉంది, దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. మన జీవితాల్లో కూడా ఇటువంటి ఆశ మనం కలిగి ఉండాలని దేవుడు మనల్ని ఉదయకాల సమయంలో కోరుతా ఉన్నాడు, అది మనకు గుర్తు చేస్తా ఉన్నాడు. దుప్పి నీటి వాగుల కోసము ఆశపడినట్లుగా మనము దేవుని యొక్క మందిరం కొరకు ఆశ కలిగి ఉండాలి. దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యత మన జీవితంలో ఎంతైనా మనం తెలుసుకోవాలి. మనం ఆశీర్వదించబడాలన్నా, మన కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా, సంఘం ఆశీర్వదించబడాలన్నా, దేవుని యొక్క మందిరాన్ని మనం ప్రేమించినప్పుడు మాత్రమే ఇటువంటి ఆశీర్వాదాలను మనము చూడగలుగుతాం. ఈ కోరహు కుమారులు టోటల్ గా 11 కీర్తనలు రాశారండి. టోటల్ గా 11 కీర్తనలు, 42వ కీర్తన, 44, 45, 47, 48, 49, 84, 85, 87, 88, 89 ఈ 11 కీర్తనలో కూడా మొత్తం ఏముంటదంటే దేవుని ఇంటి గురించినటువంటి వాటి ఆశ గురించే వాళ్ళు రాస్తా వచ్చినారు. ఇంకా వేరేది ఏమి ఉండదు అక్కడ. దేవుని ఘనపరచడం, దేవుని ఇంటి యొక్క గొప్పతనాన్ని తెలియజేయడం, దేవుని మందిరం గురించినటువంటి ఆశను వాళ్ళు చూపిస్తా వచ్చినారు. అసలు ఈ కోరహ కుమారులు ఎవరు? కోరహ కుమారులు అనే పేరులోనే ఉంది కాబట్టి వీళ్ళు ఎవరు కుమారులు అంటే, కోరహ యొక్క కుమారులు. ఈ కోరహ ఎవరు? కోరహ ఎవరంటే మనందరికి బాగా తెలిసిన విషయము, సంఖ్యాకాండము 16వ అధ్యాయం ఒకసారి చూద్దామండి. సంఖ్యాకాండము 16వ అధ్యాయం 1వ వచనము, లేవి మునిమనవడును, కహతుకు మనవడును, ఇస్హారు కుమారుడగు కోరహు. కోరహు ఎక్కడి నుంచి వచ్చాడంటే అండి, లేవీయుల యొక్క సంతానం నుంచి వచ్చినాడు. ఈ లేవి ఎవరి కుమారుడు? యాకోబు యొక్క కుమారుడు. ఈ లేవి గోత్రానికి ఒక స్పెషాలిటీ ఉంది బైబిల్లో, మనందరికీ తెలుసు. అదేంటంటే, ఈ లేవీయులు కేవలం యాజకత్వము మందిరంలో పనిచేయడం కోసమే దేవుడు ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నటువంటి జనాంగం. ఆ జనాంగం నుంచి వచ్చిన వాడే ఈ కోరహు. లేవికి 3 కుమారులు. ఆ కుమారులు ఎవరంటే, కహాతు, గెర్షోము, మెరారి. అయితే దేవుడు
దేవుని దాసుడైన మోషే ద్వారా ఇశ్రాయేళ్ల ప్రజల మీద ఈ లేవీయులను యాజకత్వం కోసం ఏర్పాటు చేసుకున్నప్పుడు ఈ మూడు వర్గాల వాళ్ళని మూడు రకాలైనటువంటి పనులను అప్పగిస్తా వచ్చినాడు. ఈ కహాతీయుల యొక్క పని, కహాతీయులు చేయాల్సిన పని ఏంటంటే దేవుని యొక్క సాక్షపు మందసంలో, సాక్షపు గుడారం దగ్గర అతి పరిశుద్ధ స్థలంలో ఉండే మందిరము తెరను దించవలసిన వారు, ఎత్తవలసిన వారు. తర్వాత మందసపు బల్ల మీద రొట్టెలను ఏర్పాటు చేయవలసిన వారు. ఆ అక్కడ ధూమ్ర రక్త వర్ణములను బట్టలను కూడా కప్పవలసిన వారు, తీయవలసినటువంటి వారు. అంటే వీళ్ళ టోటల్ పనంతా ఏంటంటే కోరహు కుమారుల యొక్క పని కానివ్వండి, కోరహు యొక్క పని కానివ్వండి, దేవుని సన్నిధిలో ఏమై ఉందంటే పరిశుద్ధ స్థలంలో పని చేసేటటువంటి పనిని దేవుడు వారికి అప్పగిస్తా వచ్చినాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మందిరంలో పరిశుద్ధమైన స్థలంలో పని చేయడం అంటే అది చాలా సాధారణమైన విషయం కాదు. అటువంటి పనిని దేవుడు వీళ్ళకు అప్పగిస్తా వచ్చినాడు. అయితే ఈ కోరహు మోషే అహరోన్లను చూసినప్పుడు వాళ్ళు వీళ్ళ మీద అధికారం చెలాయిస్తా ఉన్నారు, వాళ్ళను వాళ్ళు హెచ్చించుకుంటా అన్నారనే ఒక రాంగ్ కాన్సెప్ట్ లోకి తను వెళ్ళిపోతాడు. ఇంత శ్రేష్టమైన పనిలో ఉండే కోరహు ఒక దేవుడు ఎందుకు మోషేని ఏర్పాటు చేసుకున్నాడనే సత్యాన్ని తెలుసుకోలేకపోయినాడు తన జీవితంలో. అందుకోసము తనకంటూ ఒక గుర్తింపు కావాలని, తనకంటూ మోషేలాగా ఒక ఐడెంటిటీ, మోషే ఎప్పుడు కూడా తన జీవితంలో గుర్తింపు కొరకు ఎక్కడ 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలను నడిపించినట్లుగా మనం ఎక్కడ కూడా చూడమండి. అయితే ఈ కోరకు మోషేలాగా కనబడాలనే ఒక ఆశ కలిగింది. నేను కూడా నీలాగా పరిశుద్ధుడనే, మేము కూడా దేవుని చేత ఏర్పరచబడిన వారమే, మేము చేయలేమైనటువంటి పని, మీరు సవా దేవుని సన్నిధిలో నుంచి వెళ్ళిపోండి అని కోరహు మోషేకి విరోధముగా దండెత్తి సమాజంలో ప్రధానులను, అధికారులను, 200 తీసుకొని వస్తాడు. మోషే దగ్గరకు వచ్చి మోషేతో తను ఎంతగానో వాదులాడుతూ వస్తాడు. అయితే దైవజనుడైనటువంటి మోషే ఏమంటాడంటే, ఇట్లా కాదు, ఒక పని చేద్దాం, మనమందరము రేపటి దినము సాక్షపు మందసం దగ్గర, గుడారం దగ్గరికి వద్దాం. ఎవరు దేవుని చేత ఏర్పరచబడిన వారు, ఎవరు అభిషేకించబడిన వారు, రేపు దేవుడే నిర్ణయిస్తాడని మోషే చెప్పినప్పుడు ఈ కోరహు ఏం చేస్తాడంటే, మొత్తం 250 ఈ 250 ప్రజలను, సంఘ పెద్దలను, సమాజ ప్రధానులను అందరినీ ఏర్పాటు చేసుకుని ధూపార్థులను తీసుకుని మందిరం దగ్గరికి వస్తాడు. మందిరం దగ్గరకు వచ్చినప్పుడు ఈ మోషే మీద వాళ్ళు ప్రత్యక్షంగా దాడికి వచ్చినారు. మోషే మీద ప్రత్యక్షంగా దాడికి రావడం అంటే పరోక్షంగా దేవుని ఎదిరించినట్లే లెక్క. ఆ విషయాన్ని మోషేకి ఆ నాయకత్వం ఎవరిచ్చినారు? కోరహు ఇవ్వలేదు, లేకపోతే ఇశ్రాయేల్ జనాంగం ఇవ్వలేదు. 40 సంవత్సరములు దేవుడు మోషేను పరీక్షించిన తర్వాత, అరణ్య మార్గంలో ఆ గొర్రెలన్నీ మేపే అనుభవం గుండా తీసుకెళ్లిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ విధంగా నడిపించాలో దేవుడు మోషేకి నేర్పిస్తూ వచ్చినాడు. అయితే ఇటువంటి సత్యాన్ని కోరహు గమనించలేకపోయినాడు. కొన్నిసార్లు మనం కూడా అంతే, ఎవరైనా సంఘములో ఏదైనా మనకు విరోధంగా, దేవునికి, మనకు కదలండి, దేవునికి విరోధంగా పనిచేస్తున్నారంటే మనం భరించలేము, జీర్ణించుకోలేము అనమాట. మనం ఇన్వాల్వ్ అవుతా వస్తాం. ఇది చాలా ప్రమాదానికి దారితీస్తుంది. ఎంతవరకు వెళ్తుంది అనేది మనము ఈ రోజు ప్రభు నడిపించిన కొద్దీ చూడగలుగుతాం. అదేంటంటే ఈ కోరహు దూపార్తులను తీసుకుని, పెద్దలను, ప్రధానులను తీసుకుని మోషే దగ్గరకు వచ్చిన తర్వాత దేవునికి చాలా కోపం వస్తుంది. చాలా కోపం వచ్చి మోషేను అడ్డులే, నేను ఈ జనులను దహించి వేస్తానని. అంత భయంకరమైన కోపం వచ్చినప్పుడు మనమైతే ఏం చెప్పుకుంటామంటే, అవును ప్రభా, ఖచ్చితంగా వాళ్ళని దహించాల్సిందే, వాడొక్కడు 250 చెడగొట్టి వాడు చెడిపోయింది కాక సంఘం అంతా చెడపడానికి సిద్ధపడినాడు, ఇట్లాంటి వాళ్ళు సంఘంలో ఉండకూడదు. ఈరోజు మనము ఈ లేఖన భాగం నుంచి నేర్చుకోవలసినటువంటి సత్యం ఏదైనా ఉందంటే, మోషేను ఎందుకు దేవుడు దేవుని ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, మిక్కిలి సాత్వికుడు భూమి మీద అని దేవుడు ఎందుకు అటువంటి పేరిచ్చాడు? దేవుని కోపాన్ని చూసిన మోషే అహరోన్లు, వద్దు ప్రవ్వా, పాపానికి నీ ప్రజలందరినీ నువ్వు చంపడం న్యాయం కాదయ్యా, క్షమించు, వారిని క్షమించు, వాళ్ళు చేసిన తప్పును వీళ్ల మీద వేసుకుని క్షమాపణ అడగడం మనం చూడగలం. ఎప్పుడైతే మోషే ఆ విధంగా క్షమాపణ అడిగినాడో, అడిగిన వెంటనే దేవుని ఉగ్రత ప్రజలందరి మీద నుంచి తిప్పబడి కేవలము కోరహు మీదకి రావడం చూడగలం. ఇదంతా మనం సంఖ్యాకాండం 16 చూడొచ్చు. ఇప్పుడు ఈ కోరహు దాతాను, అభిరాము అనే ముగ్గురిని, ఈ ముగ్గురు కలిసి
వీళ్ళందరిని ఏర్పాటు చేసుకుని మోషే మీదకి వస్తారు. వచ్చిన తర్వాత మనం సంఖ్యాకాండము 16:5 ఒకసారి చూద్దామండి. సంఖ్యాకాండము 16:5 తనవాడు ఎవడో పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియని తన సన్నిధికి రానిచ్చును. సో ఇటువంటి ఒక ఒప్పందము మోషేకి కోరహుకి మధ్య జరిగింది. వీళ్ళంతా ప్రభు సన్నిధికి రావడం జరిగింది. అయితే దేవునికి పిచ్చి కోపం వచ్చేసింది ఈ కోరహు చేసిన 29:30 ఒకసారి చూసుకుందామండి. మనుషుల వంటి మరణం వీరు పొందిన ఎడలను సమస్త మనుషులకు కలుగునదే వీరి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. యెహోవా గొప్ప వింత పుట్టించట వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి వారి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యము చేసిరని నీకు తెలియనండి. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నామంటే, దేవుని యొక్క ఉగ్రత కోరహు మీదకి రావడం ద్వారా అయిపోతా వచ్చినాడంటే అండి, వాళ్ళు ఏ ప్రాంతంలో అయితే నిలవబడుతూ వచ్చినారో అంత నుంచి ప్రజలందరూ పక్కకి వెళ్ళిపోయిన తర్వాత భూమి నెరలు విడిచి వాళ్లను ప్రాణాలతోనే మింగివే, అంటే కోరహు ఆన్ ద స్పాట్ కోరహు సంబంధికులంతా చనిపోయినారు. అయితే మనము కోరహు యొక్క కుమారులు చనిపోయినట్లయితే లేదు, తండ్రి అటువంటి మరణం పొందినాడు కాబట్టి కోరహు కుమారులు తండ్రి మార్గంలో నడవలేదండి. తండ్రి దుష్టుడు, దుష్టత్వంలో వెళ్ళినాడు, దేవునికి విరోధంగా మనుషులను లేపినాడు. కుమారులు ఏం చేసినారు, దేవుని మందిరంలో పనిచేస్తా వచ్చినారు కాబట్టి మోషేను వాళ్ళు మార్గదర్శకంగా, ప్రభు యొక్క మాదిరిని మార్గదర్శకంగా మోషే ద్వారా తండ్రి ద్వారా లక్షణాలను నేర్చుకోనకుండా వాళ్ళు ఉన్నత వచ్చారు. దేవుని ఇంటిని ప్రేమించటం, దేవుని ఇంటిని గురించి ఆసక్తి చూపించటం, మోషేకి లోబడినారు, దేవునికి లోబడినారు. అందువల్లే దేవుడు వీళ్ళని మందిరంలో ప్రధానమైనటువంటి స్థానాల్లో ఉంచుతా వచ్చినారు. దావీదు మహారాజ్ కాలంలో కోరహు కుమారులు వాళ్ళు మందిరంలో ద్వారపాలకులుగా నియమింపబడతా వచ్చినారు. వీళ్ళంతా ఎవరంటే ప్రధాన గాయకులు. దానికంటే మరణం పొందిన మీరు విడిచిపెట్టలేదు కాబట్టి నీవు నేను మనమందరం కూడా ఈ దినం ఏం నేర్చుకోవాలి, దేవుని ఇంటిని ప్రేమించేటటువంటి అనుభవం కోరహు కుమారుల వల్ల నేర్చుకోవాలని ప్రభువుని మనము వేడుకుందాం. ఆ వాళ్ళ వల్ల మన జీవితాలు కూడా ఉండాలని మనం పరిశీలించుకొని ప్రభు సన్నిధిలో మొరపెడదామండి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. మరి విన్న వాక్యానుసారంగా మనం ప్రార్థనలో ప్రవేశిస్తాము. మరి మనం కూడా కూరాహులాగా ఉండకుండా కూరాహు కుమారులాగా మరి దేవుని సన్నిధిని ప్రేమిస్తూ దేవునితో మరి దేవుడు ఇచ్చినటువంటి పనిలో నమ్మకంగా ఉంటూ దేవుని గణపరిచినట్లు దేవుడు మనకు సహాయం చేయగలడు. సిస్టర్ హన్నా ఫ్రాన్సిస్ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమ మైడ, కృపా కనికరం కలిగిన యేసయ్య, జీవం కలిగిన మా తండ్రి, ఈ నూతన దినాన్ని మాకు అనుగ్రహించిన వందనాలు. మమ్మల్ని అందరినీ సజీవులకలో చేర్చి దాదాపు 40 పాల్గొనటకు ఉదయకాలం మీరు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఈ దినాన్ని చూడలేక ఎంతో మంది గచ్చించిపోయినారు నాయన. నిన్న మీద నీ బిడ్డలందరినీ చింత చేరి ఉన్నారని నమ్ముతూ ఉంటున్నాను. రోబడిన కుటుంబాల్లో ఆదరణ, ఉదార్పు, ధైర్యాన్ని దయచేయండి. గాయం చేయవాడని నేను, గాయం కట్టువాడని నేనని సెలవిచ్చిన మా గొప్ప తండ్రి, ఈ పరిశుద్ధ నామాన్ని బట్టి నేను స్తుతిస్తూ కనపరుస్తూ ఆరాధిస్తున్నాం. దయగలిగిన దేవుడు, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడు నాయన, అలా కొట్టబడ్డావు, విరగొట్టబడ్డావు, ప్రాణాలు అర్పించావు, పరతత్వాన్ని కార్చలు నాయన. ప్రతి పాపి నీ సన్నిధికి రావాలని కోరుకున్నావు తండ్రి. ఆ రీతిగా మేము తల్లి గర్భంలో నిర్మింపబడకముందే మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాం నాయన. నీకు స్తోత్రాలు, నీ దాసరాలను బట్టి నీకు వందనాలు. విత్తబడిన వాక్యాన్ని నేర్కట్టి ఫలింప చేయండి. కోరహు కుమారుల గురించి ప్రభా, మేము వినగలుటకు మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నీ బిడ్డను కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించండి నాయన. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వారిని ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తుంటున్నాం ప్రభా. బిడ్డలు పరీక్షలు ఎంతో మంది రాస్తుంటున్నారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు, తోడై ఉండమని ప్రార్థిస్తుంటున్నాను. అనారోగ్యంగా ఉన్న బిడ్డలను ముట్టి స్వస్థపరచండి. ఐసీలోను, వెంటిలేటర్లోను ఇంకను ప్రభా ఉన్న బిడ్డలని ముట్టి ప్రభా బలపరచమని ప్రార్థిస్తున్నాను. ఎంతో మంది బిడ్డలు యాక్సిడెంట్ అయ్యి
హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు, వాటితో పుణ్యమని కూడా ప్రార్థిస్తున్నాను. నైనా మా ఏమైన బిడ్డల కొరకు, మా చంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని నీ కాపుదల భద్రతలో ఉంచుకోమని కోరుతున్నాను. హెబ్రోన్ సహవాసాన్ని దీవించండి, హెబ్రోన్ సంఘాన్ని బలపరచండి. కోల్పోయిన ప్రతి దినైనా సమకూర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రేమ, విశ్వాసం, నమ్మకం కలిగి జీవించటకు సహాయం చేయండి. ఈ దినమంతా నీ దిన దీవెనలతో నింపమని ప్రార్థిస్తున్నాను. అడ్మిన్ గా ఉన్న బిడ్డను, మరి నీ దాసరాలు ఇస్తేని, మరి ప్రతి బిడ్డను, పాల్గొన్న జూమ్ లో పాల్గొన్న ప్రతి కుటుంబాన్ని దీవించమని ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ యెషయా పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రియంగల తండ్రి, కృపగల దేవ, అత్యున్నత సింహాసనం అందు ఆసీనుడు అయినటువంటి తండ్రి, పాత్రుడా, స్తోత్రార్హుడా, పూజనీయుడా, ఈ ఉదయకాల సమయంలో తండ్రి స్థిరముగా మీ పాదంలో చింత చేరి ప్రభ మిమ్మల్ని స్వరాన్ని వినడానికి మరి యొక్క తరుణమును మీరు మాకు దయచేశారు. అందుకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. కోరహ కుమారుల యొక్క జీవితంలో తండ్రి మీరు చేసినటువంటి ఆ కార్యమును మేము కూడా ప్రభ చూడడానికి, వినడానికి మీరు ఇచ్చిన కృపకై స్తోత్రములు. అవును తండ్రి ప్రభ, మరి వారి యాజకులే కాదు కానీ ప్రభ మీ మందిరాన్ని ఎంతగానో ప్రేమించి ప్రభ మీ మందిరంలో చేసినటువంటి ఆ పరిచర్యకై స్తోత్రములు. ప్రభ మీ మందిరాన్ని ఎంతగా ప్రేమించారో ప్రభ మేము కూడా మీ మందిర ఆవరణంలో తండ్రి మేము ఉండాలని, ప్రభ ఆ రీతిగా మీ మందిరాన్ని ప్రేమించాలని మరి ఒకసారి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. మందిరంలో పరిస్థితుల వైపు మేము చూడకుండా, మందిరంలో ఉన్నటువంటి ప్రభ మరి ఆ యొక్క అల్లర్లను మేము చూడకుండా తండ్రి, కేవలము ప్రభ మరి మీరు ప్రాణం పెట్టి తండ్రి మరి కొనుక్కున్నటువంటి ఆ సంఘంలో మేము కూడా అంగములుగా ఉండడానికి తండ్రి మీరు మమ్మల్ని ఏర్పరచుకున్నారని, అటువంటి భారముతో తండ్రి మేమే ఆలయం అని తండ్రి ప్రభ ఈ ఆలయంలో మేము ప్రవేశించాలని ప్రభ మరి మా జీవితాల్లో ప్రభ ఆ యొక్క ఇంపార్టెన్స్ మేము ఇంకా నేర్చుకోవడానికి మాకు నేర్పించము తండ్రి, కృప చూపించమునైనా ప్రభ. మరి 1000 దినములు గడుపుట కంటే మీ మందిర ఆవరణంలో ఒక దినము గడుపుట మేలన్నారు తండ్రి. ఆ రీతిగా మా జీవితాలు ఉండునట్లు సహాయం చేయండి. మీ మందిరంలోనే నెమ్మది, మీ మందిరంలోనే పిచ్చుకలకు ప్రభ నివాస స్థలం అతిగా మాకు కూడా ప్రభ మరి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఎక్కడెక్కడో మేము చెదిరిపోకుండానట్లు తండ్రి దయచేసి ప్రభ మీ మందిర ఆవరణంలో ప్రవేశించినప్పుడు తండ్రి అక్కడ ఉండే సుఖము, అక్కడ ఉండే నెమ్మది, అక్కడ ఉండే ప్రశాంతత, అక్కడ ఉండే సమాధానము తండ్రి మేము పొందుకున్నట్లు ప్రభ అటువంటి వాతావరణంలో ఈనాడు మా సంఘంలో లేవు ప్రభ. మీరు ఏదైతే జ్ఞాపకం చేసుకుని ఆధిపత్యం వహించి అధికారిగా ఉండి తండ్రి మీ సంఘాలను మీరే జ్ఞాపకం చేసుకుని ప్రభ భద్రపరుస్తున్నాం అయ్యా. మేము మనుషులంగా తండ్రి మా స్వంత తలంపులతో, మా స్వంత ఆలోచనలతో తండ్రి మేము బాగు చేయాలని తండ్రి, అటువంటి ఆలోచనలో మేము ఉండకుండానట్లు తండ్రి ఒక్కొక్కరితో మీరు మాతో మాట్లాడుతున్నాం. మీ ప్రేమకై స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం తండ్రి. మేము ప్రభ మాకు అప్పచెప్పిన పనిని మాత్రమే, మాకు అప్పచెప్పినటువంటి మీ సంకల్పం మమ్మల్ని నిర్ణయించి లోకానికి పంపించారు అది మాత్రమే మేము చేయడానికి మాకు నేర్పించమునైనా అయ్యా సహాయం చేయము, కృప చూపించము తండ్రి. మాకు కానిది దాంట్లో మేము చేయి వేయకుండానట్లు తండ్రి మమ్మల్ని భద్రపరచము. మా నోటిని మీ స్వాధీనంలో ఉంచుకోనము, మా తలంపులను మీ స్వాధీనంలో ఉంచుకోనము తండ్రి. సంఘము మీది, మీరు ప్రాణం ఇచ్చి మీ రక్తంతో విమోచింపబడిన ఆ సంఘమును తండ్రి మేము ఏ రీతిగా తండ్రి మాట్లాడుకుంటున్నట్లు, తూలనాడకుండానట్లు తండ్రి ప్రభ మీ కృపలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభ మరి కోరహ కుమారులు ఏ రీతిగా తండ్రి మేము పరిస్థితులు ఏమైనప్పటికీ తండ్రి ఏ రీతిగా మిమ్మల్ని ప్రేమిస్తూ వచ్చారు, మేము కూడా ఆ రీతిగా ప్రేమించటానికి మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ మహిమల్లో తండ్రి మీ మహిమ కొరకై మేము ఉండునట్లు, జీవించినట్లు మమ్మల్ని సిద్ధపరిచి మీ మహిమ కొరకై వాడుకును ప్రభ. మాకు ఇచ్చిన ఈ వాక్యముకై స్తోత్రాలు. బియులాకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆ బిడ్డ ప్రభ మరి చక్కగా మరి కోరాహు కోరాహు కుమారుల గురించి వర్ణించడానికి మీరు ఇచ్చిన మంచి ఈ అవకాశంకై స్తోత్రం. బిడ్డను దీవిషత్తు మీ చేతిలో కప్పచెప్పుకుంటున్నాం ప్రభ. మరి మీరే మీ కృత్యం వహించి అధికారిగా ఉండి తండ్రి బిడ్డకు మేలు చేసి ప్రభ మీరు ఇంకా అనేకలకు దీవెనకరంగా మార్చమని ప్రార్థిస్తున్నాం. వృద్ధాపంలో వచ్చిన ఆంటిని కూడా జ్ఞాపకం చేసుకోండి. కావలసిన మీ కృప మెండుగా దయచేయము తండ్రి. మంచి ఆరోగ్యము దయచేయము తండ్రి. ఇదిగా బిడ్డలందరి పైన మీ కృప చూపించమని ప్రార్థిస్తున్నాం. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయం కై స్తోత్రాలు. జూమ్ లో ఆన్లైన్ లో వచ్చిన ప్రతి బిడ్డకై మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభ మిమ్మల్ని ప్రేమించి ప్రభ బిడ్డలు ఎక్కువ జామున లేచి మిమ్మల్ని యొక్క పాదసందులో చేరడానికి ప్రభ మీరు చూపుతున్న ఈ తరుణములకై స్తోత్రం. బిడ్డలు ఆశీర్వదించము తండ్రి. ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానన్నావు, మీ మేలులతో నింపుతానన్నావు తండ్రి. బిడ్డలను ఆశీర్వదించము తండ్రి.
ఏ కొదవ ఏ కొరత ఉన్నప్పటికీ తండ్రి క్రీస్తు యేసు మహిమైశ్వర్యము చొప్పున ప్రతి అవసరత ప్రతి అక్కర తీర్చబడినట్లు మీ కృప చూపించండి. ప్రతి శ్రేష్టమైన ఈ విద్యోత్తర మేడకు దేవుని నుండే వస్తుందన్నావు తండ్రి. బిడ్డలు ఏ విషయంలో కొరత పడి ఉన్నారో, ఏ విషయంలో కొదవగా ఉంటున్నారో, ఏ విషయంలో మీకు మొరపెట్టుకుంటున్నారో తండ్రి, వారి ప్రతి అవసరత మీరు తీర్చి మీ నామానికి ఘనత తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభు అనారోగ్యంగా ఉన్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోనము, మీ యొక్క కృప మెండుగా వారికి దయచేయము. శుభారెడ్డి అక్కడ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోనము ప్రభా. మరి ఇంకెంతమంది మీ నామం పెట్టబడిన బిడ్డలు డెంగ్యూతో ప్రభా, అదే రీతిగా ప్రభా మరి ఈ కరోనా వైరస్ తో బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనము తండ్రి. మీ రక్తాన్ని వారిపైన ప్రోక్షించము, వారిపైన ఉంచము తండ్రి. అదే రీతిగానైనా ప్రభా మరి మమ్మల్ని ప్రార్థించమనుకు ఉన్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. మరి నీట్ ఎగ్జామ్స్, జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్స్ తండ్రి, ఏవైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బిడ్డలు రాస్తున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోవాలి. మీ నామం పేరట ఈ బిడ్డలందరూ మీ గురించి ప్రార్థించమని కోరి ఉండగా తండ్రి, మేలులతో వారు నింపి తండ్రి. మరి బిడ్డలందరూ ప్రభు మంచి మెరిట్ లో బిడ్డలు పాస్ అవునట్లు, ప్రభు మంచి ర్యాంక్స్ పొందుకొని ప్రభు మీ నామాన్ని గణపరచున్నట్లు బిడ్డల ద్వారా మీ నామం గణపరచుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభు. మరి ఈ రీతిగా తండ్రి ఎంతో మంది ప్రభు అనాథలు ఉంటున్నారు, విధవరాలు ఉంటున్నారు, విధవలు ఉంటున్నారు ప్రభు, వారందరినీ జ్ఞాపకం చేసుకోను తండ్రి. అక్కడ కొలది అవసరత కొలది మీ వైపు చూస్తున్న వారికి మీరే మేలు చేసి సహాయం చేసి మీ నామాన్ని గుర్తు చేసుకోమని ప్రార్థిస్తూ మాకు ఇచ్చిన ఈ సమయం పై వందనములు చెల్లించుకుంటూ మా ఆత్మ ప్రాణ దేహాలను మీకు అర్పించుకుంటూ ఇద్దరమంతట్లో మీ కృప చూపించి మీకు మీ ప్రీతికరమైన సేవ చేయడానికి మీకు ఇష్టంగా బ్రతకడానికి మాకు నేర్పించమని ప్రభావ మమ్మల్ని అందరినీ మీ కృపగల హస్తాలకు అప్పు చెప్పుకుంటూ ప్రభావ ముఖ్యంగా కెనిన్ కూడా జ్ఞాపకం చేసుకుని బిడ్డకి ఇచ్చిన ఆరోగ్యంపై స్తోత్రాలు చెల్లించుకుంటూ సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయమని మరి నవంబర్ పోతున్న జరిగిన సిస్టర్స్ లో కూడా మీరు తోడుగా ఉండి అధికారం వహించి ఆధిపత్యం వహించి మీరే మహింపొందిస్తూ మమ్మల్ందరినీ మీ కృపగల హస్తాలకు అప్పు చెప్పుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో స్తుతించి ప్రార్థించడం వేడుకుంటున్నాము తండ్రి. మరి సాటర్డే సాటర్డే మనకు సాక్ష్యం కదా, మరి దాన్ని బట్టి ముగ్గురు సిస్టర్స్ మరి సాక్ష్యం మేము చెప్తామని పేర్లు ఇచ్చారు. మేము అనౌన్స్ చేస్తాము నెక్స్ట్ ఈ కమింగ్ సాటర్డే ఎవరు చెప్తారో. మరి అటువంటి స్త్రీలు గమనించవలసినటువంటి పాయింట్స్, ఒకటి మీరు ఎవరో చెప్పు, తర్వాత మీరు ఎలా రక్షింపబడ్డారో, దేవునిలోనికి ఎలా వచ్చారో, మీ జీవితం ముందు ఎలా ఉండేదో, తర్వాత ఎలా మార్చబడిందో చెప్పాలి. అంటే ఇంకా వేరే గురించి వేరే మనకు అవసరం లేదు, కానీ మీరు ఏ రీతిగా దేవునిలోనికి వచ్చారో అది అందరం కలిగిన వారంగా ఉన్నాం కాబట్టి ఈ విషయము మీరు జ్ఞాపకం చేసుకొని మరి సాక్ష్యం చెప్పవలసిన సిస్టర్స్ ఎవరైనా సరే ఈ రెండు పాయింట్స్, ఫస్ట్ మీరు ఎలా ఎవరు మీరు ఎక్కడి నుంచి వచ్చారో, మరి ముందు ఏ రీతిగా మీ జీవితం ఉండేనో, తర్వాత క్రీస్తులోనికి వచ్చినాక ఏ రీతిగా మార్చబడిందో హన్మకొండలో జరిగినటువంటి మరి తెలంగాణ సిస్టర్స్ ఫెలోషిప్ గురించి మరి ఆ రిట్రీట్ గురించి మరి మీరు వీరుంటే పాలు పొందండి, లేకుంటే ప్రార్థన చేయమని కోరుతున్నాం. మరి దేవుడు ఇచ్చినటువంటి ఈ సమయం కే వందనాలు చెల్లించుకుంటూ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే. ప్రైస్ ది లార్డ్. ప్రైస్ ది లార్డ్ అమ్మా, అందరికి వందనాలు. ప్రైస్ ది లార్డ్ కూడా చాలా సంతోషం. ప్రైస్ ది లార్డ్ అమ్మకి వినిపిస్తుందా లేదా?